నమస్కారం. సెటే కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజ్యాంగకర్తకు జిల్లా వ్యాప్తంగా ఘననివ్వాలి, ఆయన ఆశయ సాధనకై పనిచేస్తామని ప్రతిన. బిఆర్ అంబేద్కర్ 120వ జయంతిలో ప్రముఖులు. ప్రజలందరూ సమానమేనని చాటిన గొప్ప మానవతావాది అంబేద్కర్. కుల వ్యవస్థను నిర్మూలించడమే నిజమైన నివాళి. టిటిడి బోర్డ్ చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి పక్కా ఇండ్లు, నిమ్నజాతుల సంక్షేమానికి టీడీపీ కృషి. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తాం, రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించడంలో ఎన్టీఆర్ కృషి మరవలేనిది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు సరైన గౌరవం ఇవ్వలేదు, ఎమ్మెల్సీ గాలు బొద్దు కృష్ణమనాయుడు. స్నేహం సమానత్వం సౌభ్రాతృత్వం కోసం కృషి చేసిన మహనీయుడు, జాతికి చైతన్య స్ఫూర్తి ప్రదాత డాక్టర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. రాజ్యాంగం సృష్టించిన అంబేద్కర్ వల్లే 60 సంవత్సరాలుగా ఎన్నో మార్పులు వచ్చి అభివృద్ధి సాధించగలిగామని టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడి కృష్ణమూర్తి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ బోర్డు చైర్మన్ డాక్టర్ చదలవాడి కృష్ణమూర్తి, డాక్టర్ సుధారాణి దంపతులు, షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం నాయకులు ముందుగా బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ, బ్రిటిష్ వారి చేతిలో 100 సంవత్సరాల బానిసత్వంతో బ్రతికిన భారతీయులకు తన రాజ్యాంగ రచనతో స్వేచ్ఛ సమానత్వం కలిగించి అస్పృశ్యత నిర్మూలనకు బిఆర్ అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని అభివర్ణించారు. ఒకప్పుడు దళితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని, నేటి పరిస్థితుల్లో ఎంతో అభివృద్ధి సాధించారని అన్నారు. ఎవరైతే ఏ కుటుంబమైతే చదువుకుంటుందో ఆ కుటుంబంలో మంచి వెలుగులు రావడమే కాకుండా 10 మందికి వెలుగునిచ్చేటటువంటి సంస్కారంతో ముందుకెళ్తుంది, మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, ధైర్యంగా మిమ్మల్ని నడిపిస్తుంది, ధైర్యంగా మిమ్మల్ని నిలబెడుతుంది. మీరు ఎక్కువ మేము తక్కువ కాదన్నటువంటి భావం వచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువగా రావాలని, అది వచ్చేదానికి ప్రతి ఒక్కరు బిడ్డలు చదివించమని, ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకునే కానుక ఆనాడు రాజ్యాంగంలో రూపొందించినటువంటి ఆలోచనని అందుకోమని, వాటి ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని మీకు మీ కుటుంబాలకు అందించమని, ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించమని, మీకు అందాల్సినటువంటి సౌకర్యాన్ని రాజ్యాంగ పరంగా మీకు రావాల్సిన హక్కులే, మీకు వచ్చినటువంటి రాజకీయ సంపదని మీకోసం మీ వాళ్ళ కోసం మీరు ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధలు వాళ్ళకు ఉండకుండా చూసేదాని కోసం రిజర్వేషన్లో రాజకీయాన్ని అందుకున్నటువంటి నాయకులంతా పనిచేయాలని నేను ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఇన్ని సంవత్సరాలు ఒక మహానుభావుని గురించి మీకు మనకందరికీ అందించాడు. ఏదో ఒక రెండు కులాలు తప్ప అన్ని కులాలకి సంపదని, మనకందరికీ శక్తిని, రాజ్యాంగం మనతో నడిచేటటువంటి ఆలోచనని అందించినటువంటి మహానుభావుని స్మరించుకుంటూ, ఆయన ఆచరించినటువంటి ఆచరణలో పెట్టినటువంటి విషయాల్ని, మనకున్నటువంటి హక్కుల్ని మనకన్నింత మాత్రం సరిపోదు, మనతో ఉన్నవాళ్ళు మనవాళ్ళు భయం భయంగా జీవిస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా అందించేటటువంటి మానవ సేవే మానవ సేవ అన్నటువంటి ఆలోచనలో ముందుకు వెళ్ళాలని, పెరిగినటువంటి విద్య మీ ఆత్మ గౌరవాన్ని పెంచిందన్నటువంటి మాటని డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, రిజర్వేషన్లు పొందే స్థితి నుండి ఇచ్చే స్థితికి దళితులు ఎదగాలన్నారు. 60 ఏళ్లుగా 10 నుండి 14% మాత్రమే మార్పు వచ్చిందన్నారు. ఈ సమాజంలో మీరందరూ డాక్టర్లు ఐఏఎస్ అయినారు కదా, మీ కొడుకు ఎందుకు రిజర్వేషన్? ఉన్నత కులాల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్, ఒక కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటాడు, కానీ అక్కడ ఉంటే కంట్రోల్ కావాలని కోరుకుంటాడు. అంటే ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు మంచి వాళ్ళే ఉండాలంటారు. ఏ కులంలో అయినా ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆ టీమీ తీసేయండి,
వాడే తగిలింది అంటే సర్వైవర్ ఆఫీస్ పెట్టేసింది ఎక్కడ వీలు వస్తుందో అక్కడ ఉండాలి ఆ పని చేసినప్పుడే నీతిగా నిజాయితీ చేసినప్పుడే ఆ వీలు వస్తుంది ఒంటి రోడ్డైనా కరెక్టే సో నైతిక విలువలనేవి చాలా ముఖ్యం అందరూ కష్టపడి పనిచేయాలి నా ఉద్దేశం ఈ జర్నలిస్టు ఒక పాయింట్ మాత్రం నిర్ణయించింది ఒక జర్నలిస్టు రాత్రి 11 గంటలకు గాంధీ జగన్ గారికి వెళ్ళారు ఇంటర్వ్యూ లేదు ఆయన నిద్రపోతా ఉన్నాడు స్నేహం సమానత్వం సౌభ్రాతృత్వం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి అన్నారు. ఆయన పేదరికంలో పుట్టి అవమానాలు ఎదుర్కొని చిరస్మరణీయులుగా నిలిచారని పేర్కొన్నారు. తిరిగి ఇంకెవరు పడకూడదు అనే దీంతో ఒక స్థిర నిశ్చయంతో మన దేశానికి వచ్చి ఇంతమంది ప్రజల కోసం కృషి చేసిన ఆ మహానుభావుడి కోసం మనం ఒకరోజు కాదండి ఎన్ని రోజులు కష్టపడినా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. మూడే మూడు మాటలు ఈ ప్యాంప్లెట్లో ఉన్నవి నాకు చాలా నచ్చాయి, మీతో ఒక్కసారి పంచుకోవాలని ఆ మూడు మాటలు చెప్పి. సో అంబేద్కరిజం అంటే చాలా చక్కగా రాశారు ఇందులో, ప్రజల్ని అజ్ఞానం నుండి విజ్ఞానంలోకి నడిపించడం, భయాందోళనలో నుండి ధైర్య సాహసంలోకి నడిపించడం, అన్నిటికీ మించి అంధకారం నుంచి వెలుగులోనికి నడిపించే. సో అటువంటి అంబేద్కర్జీ అందరం కూడా మనం ఫాలో కావాలి. ఆయన చెప్పినవన్నీ ముఖ్యంగా ఇప్పుడున్న విద్యార్థులు చెప్తున్నానమ్మా, చదువు సంస్కరించు పోరాడు, ఈ మూడే ఆయన అది ఆయన బౌద్ధ మతం నుంచి ఆయన నేర్చుకున్నది, స్నేహం సమానత్వం సౌభ్రాతృత్వం. సో అటువంటి మహానుభావుల జీవితాన్ని స్ఫూర్తిగా మనందరం కూడా కులమతాలకు అతీతంగా ఒక దుఃఖరహిత సమాజాన్ని కోసం అరుదులు ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు చెంగల్రాయలు, భూపాల్, డాక్టర్ కృష్ణ ప్రశాంతి, కాయం వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నిమ్న జాతుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకంకు శంకుస్థాపన చేశారు. గత 10 సంవత్సరాలుగా దళితులు అనేక రంగాల్లో వెనుకబడ్డారని పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. రాష్ట మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్, జడ్పీ చైర్పర్సన్ గీరవాణి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఎన్టీఆర్ గృహకల్ప శిలాఫలకానికి పూజలు చేశారు. అనంతరం మంత్రి బొజ్జల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు. దళితుల సంక్షేమానికి చంద్రబాబు విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి బొజ్జల అన్నారు. ఎన్టీఆర్ గృహకల్పకు అంబేద్కర్ జయంతి నాడు శంకుస్థాపన చేయడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కాలంలోనే చంద్రబాబు నాయకత్వంలో భయం ఒక భయపడ అందరూ బాధ్యతతో పనిచేయాలనేటువంటి ఆలోచన వచ్చారని చెప్పి నేను అభినందిస్తున్నాను. అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం చాలా ప్రశంసనీయం. వారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరూ సమానులని చాటిన గొప్ప మానవతావాది అంబేద్కర్ అని టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. టీటీడీ పరిపాలనా భవనం ఆవరణలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి వేడుకలను ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చదలవాడ కృష్ణమూర్తి హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి చదలవాడ నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ, మతం కులం పేరిట కొందరు వివక్షను పాటించడం వల్ల దళితులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఆయన చెప్పారు. కండబలంతో ఏళ్ల తరబడి సాగిన వివక్ష 20-30 ఏళ్లుగా చదువుకునే వారి సంఖ్య పెరగటంతో పల్లెల్లో ఈ వివక్ష తగ్గిందని చదలవాడ తెలిపారు. వాళ్ళందరినీ లోపలి బిచ్చి భోజనం పెట్టేవాళ్ళు, నాకు అందరిలాగా బయట బయట భోజనం పెట్టేవాళ్ళు. ఇవన్నీ చూశాను నేను ప్రత్యక్షంగా. అది లేదు ఇప్పుడు, యుగం మారుతూ ఉంది. మజిల్ పవర్కి బ్రెయిన్ పవర్ వచ్చింది. మజిల్ పవర్ వేరే దానికి వాడుకున్నటువంటి ఆ మజిల్ పవర్ ఈరోజు బ్రెయిన్ పవర్తో ముందుకెళ్తాం వెళ్ళాలని. వెళ్ళేదానికి కారణం డాక్టర్ అంబేద్కర్ లాంటి మహానాయకులు, మహానుభావులు తక్కువ రోజులు జీవించారు. ఆయన చాలా ఇబ్బందులు పడి ఉంటాడు ఆ రోజుల్లో అయితే.
ఆ ఇబ్బందులంతా ఈరోజు లేవు. మిమ్మల్ని చూస్తే జీటీ పలికిస్తుంది ఒక్కొక్కరికి. వేరే దానికి కరగలేకపోతున్నారు, భయపడి చచ్చిపోతున్నారు. మీరు వేరన్నారంటే వాళ్ళకి సారిద్దరు పోలీసులు గిట్టుకెళ్తారు గ్రామాల్లో. ఆఖరికి అలవాటు ఉండేవాళ్ళ తప్పులు చేయకుండా ఇక్కడ ఉంటే తప్పు రిటర్నే చేస్తారు కాబట్టి ఇబ్బందులు వస్తాయని పట్టణాల వైపు పరుగులు తీశారు. ఎక్కడ కూడా గ్రామాల్లో ఇప్పుడు పాత విధానాలు లేవు, పాత మాటలు లేవు. ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకుంటూ చాలామంది మీరు ముందుకెళ్ళారు. ఆయన పేదవాళ్ళకి సపోర్ట్ చేసేందుకు రాజ్యాంగం రాశారు. దానికి అనుకూలత లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిని ఎదిరించారు. ప్రజాస్వామ్యం కష్టపడి పైకొచ్చాడు ఆయన. రాజు గారు రారాజు గారు ప్రజాస్వామ్యంలో ఆయన కార్యక్రమాలు ఆయన జీవించిన ప్రజలందరూ సమానం అన్నటువంటి ఆలోచిస్తారు. మొత్తానికి ఆయన రత్నం న్యాయం జరిగింది, ధర్మం జరిగింది, ప్రజాస్వామ్యం అన్నటువంటి మాటలు హృదయపూర్వకంగా మనం చేస్తూ ఒకే ఒక మాట ఎక్కడ చదువు ఉంటుందో అక్కడ మహాలక్ష్మి. ఈ కార్యక్రమంలో జేఈఓ భాస్కర్, టీటీడీ ఎస్సీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించడంలో ఎన్టీఆర్ కృషి మరవలేనిదని, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు సరైన గౌరవం ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్సీ గాలి బుద్ధకృష్ణంనాయుడు అన్నారు. నగరంలోని సింగాలగుంటలో అంబేద్కర్ అభివృద్ది కమిటీ బాబాసాహెబ్ 125వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ గాలి బుద్ధకృష్ణంనాయుడు ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధకృష్ణంనాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ కు కాంగ్రెస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదని విమర్శించారు. పార్లమెంటు హాల్లో ఎన్టీఆర్ చొరవతో అంబేద్కర్ చిత్రపటంను మాజీ ప్రధాని వీపీ సింగ్ ఆవిష్కరించారని ఆయన తెలిపారు. పార్లమెంట్లో ఆయన విగ్రహం పెట్టించడం ఎన్టీ రామారావు చేశాడు 89లో. కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు ఎవరు కూడా. కాంగ్రెస్ వాళ్ళు ఆయన్ని ఓడించారు, ఆయన పైకి రాకూడదని చూశారు. అటువంటి వ్యక్తులు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు 89లో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఉన్నప్పుడు, బీపీ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఆయనకు భారతరత్న ఇచ్చారు. ఆయన యొక్క విగ్రహాన్ని పార్లమెంట్ కూడా పెట్టారు. అప్పటిదాకా ఎవరు పెట్టారు? ఇందిరాగాంధీ పెట్టారు, నెహ్రూ పెట్టారు, ఎవరు పెట్టారు? కాబట్టి తెలుగుదేశం అంటే అంబేద్కర్ గారు అంటే తెలుగుదేశం మంచి గౌరవం. ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఎన్టీ రామారావుకి ఎక్కడ లేని గౌరవం. బీదవాళ్ళకి మేలు చేయాలని చెప్పేదే తెలుగుదేశం యొక్క లక్షణం. అంబేద్కర్ ఆశయ సాధనకు టీడీపీ పాటుపడుతుందని టీఎన్డీసీ నేత రెడ్డప్ప నాయుడు చెప్పారు. ఆ జయంతి వేడుకల్లో మా కార్మిక విభాగానికి కూడా అవకాశం ఇచ్చి పాల్గొనడంతో ఆయనకు మరొక్కసారి గౌరవమైన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఈ సింగాలగుంట ఎస్సీ అంబేద్కర్ యువ నాయకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో రామయ్య, చిరంజీవి, మాజీ కౌన్సిలర్ లలితమ్మ, గౌరీ, టీఎన్టీసీ నేతలు జేవి నరసింహమూర్తి, లక్ష్మీపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నవసమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప శక్తి అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధన కోసం పాటుపడదామని డాక్టర్ సిద్ధారాణి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నాడు టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సిద్ధారాణి అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు. కులరహిత సమాజం కోసం బిఆర్ అంబేద్కర్ పాటుపడ్డారని ఆమె అభివర్ణించారు. రాజ్యాంగాన్ని రచించి గొప్ప శక్తిగా ఎదిగారని, ప్రపంచ మేధావుల్లో ఆయన ఒక గొప్ప మహానుభావుడని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల వివక్ష, వర్ణ వివక్ష లేని సమాజం ఏర్పడినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు. ఒక పేదరికంలో పుట్టి ఆయన చిన్నతనంలోనే ఎన్నో అవమానాలు గురయ్యి కొలంబియా యూనివర్సిటీలో అమెరికాలో చదివి మన దేశానికి తాను పడ్డ కష్టాలు మరొకరు పడకూడదని చెప్పి పాటించిన సూత్రాలు ఈరోజు అందరం కూడా గుర్తు చేసుకోవాలి. చదువు సమీకరించి పోరాడు. చదువు అంటే గొప్ప చదువులు కావడం కాదు, సమాజాన్ని చదవడం. ముఖ్యంగా కుటుంబం నుంచి కుటుంబం ప్రిన్సిపల్స్ తీసుకొని ఆయన స్నేహం, సమానత్వం అనే అసలందరూ కూడా తెలియజేస్తారు. గొప్ప మహానుభావులు ఆశయాలతో అందరం కూడా పాటుపడ్డామని తెలియజేస్తూ ప్రజలు
ప్రజలందరినీ అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోకి భయాందోళనల నుంచి ధైర్య సాహసాలకు నడిపించే ఆ మహాత్ములను ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను। राज्यांग निर्माता पेद पेद बड़क बलहन वर्ग पाली दैव श्री बाबा साहेब अंबेडकर गारी 125वा जन्म जयंती सदर्भंग मेमंदर आयन आशय पुनरंकितम मुख्यमंत्री आंध्र प्रदेश मुख्यमंत्री तेलुगु देशम पार्टी अध्यक्ष नारा चंद्रबाबु नायडु गारु 6 లక్షల మంది పేదలకు ఈ రోజు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఫౌండేషన్స్ తోనే ఆస్థానాలు విజయవాడలో అదే విధంగా 125 అడుగుల విగ్రహాన్ని భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కూడా ఈ రోజు అంబేద్కర్ కి గణంగా కూడా అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఆయన ప్రముఖంగా కూడా ఒక 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరూ కూడా హర్షాన్ని తెలియజేస్తూ पुत्तूर पट्टणम कार्वेटी नगरम कोडलोनी अंबेडकर विग्रहानिकि एमएलसी गालु मुद्दकृष्णम नायडु पूलमाल वेसी निवाळुलर्पिंचारु। अलागे योजन कार्यकर्तलु गिरिजन दलितुलु रालीगा वच्चि पुष्पमालतो निवाळुलर्पिंचारु। बीजेपी जिल्ला महिला मोर्चा अध्यक्षरालु निशिततो पाटु वैएसआर पार्टी नायकुलु निवाळुलर्पिंचारु। राज्यांग निर्माता आशयालनु कोनसागिस्तामनि पलुवुरु नेतलु पेर्कोन्नारु। आयन मार्गदर्शकं तमकु आदर्शमनि अन्नारु। बीआर अंबेडकर 125वा जयंती वेडुकनु घनंगा जरिपि निवाळुलु अर्पिंचारु। डाक्टर बीआर अंबेडकर जयंती वेडुकनु आरटीसी बस स्टाण्ड वद्दनुन्न अंबेडकर विग्रहं वद्द पलु पार्टील नायकुलु घनंगा जरिपारु। आयन आशय साधनकु टीडीपी कृषि चेस्तुंदनि टीडीपी नायकुलु नरसिंह यादव अन्नारु। మా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల మంది పేదలకు ఈ రోజు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఫౌండేషన్స్ తోనే ఆస్థానాలు విజయవాడలో అదే విధంగా 125 అడుగుల విగ్రహాన్ని భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కూడా ఈ రోజు అంబేద్కర్ కి ఘనంగా కూడా అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ఆయన ప్రముఖంగా కూడా ఒక 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో दोपड़ी की गुरी सामजा की दिशा निर्देश तात्विक चिंत रगी महाने वैएसआर कांग्रेस नायक बोम्मन करुणाकर रेड्डी अ సమాజ నిర్మాణం కోసం ఒక శక్తిగా అవతరించిన మహానుభావుడు అంబేద్కర్ అని బీజేపీ నాయకులు బాణప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు। అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ అలాగే అంబేద్కర్ గారి ఆశయాల కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రజల కోసం దారిద్ర రేఖ దిగువన ఉన్న వారికి అందరికీ కూడా ఆ పథకాలు అందే విధంగా నూతన పథకాలతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది। కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం మన ఆశయాలు నిలబెట్టగలగాలని చెప్పి నమ్మకం విశ్వాసం మాకు। బరుగు బలహీన వర్గాల కోసం అణగారిన సమాజం కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త బిఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ నాయకులు మబ్బుదేవ నారాయణ రెడ్డి అన్నారు। ఆయన రాసిన రాజ్యాంగం పూర్తిగా ఇప్పటికి అమలు కాలేదు। ఆయన ఏ ఆశయంతో రాశారో ఏ ఉద్దేశంతో చేశారో ఆయన ఆశయాలు ఉన్న రాజకీయ నాయకులందరూ ఆయన ఆశయాల్ని ఆయన మనోభావాల్ని గుర్తించి ఆయన ఏం చేయాలనుకున్నాడో భారతదేశానికి దాని చేయడానికి అందరూ కృషి చేసి భారతదేశం ప్రపంచంలోనే చాలా గొప్ప దేశంగా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా ఎస్వి యూనివర్సిటీలో ఎస్సి ఎస్టీల సంక్షేమం కోసం కృషి చేస్తానని విసి దామోదరం అన్నారు। एसवी यूनिवर्सिटी एससी एसटी एंप्लॉयीज असोसिएशन आध्वर्यंलो बीआर अंबेडकर 125वा जयंती उत्सव घनंगा जरिगिंदी। एसवीयू प्रधान गेट वद्द गल अंबेडकर विग्रहानिकि वीसी दामोदर पूलमाल वेसी निवाळुलर्पिंचारु। अनंतरं प्रदर्शनगा एसवीयू ऑडिटोरियम कु चेरुकुन्नारु। ई संदर्भंगा जरिगिन सभलो वीसी मात्लाडुतू रिजर्वेशन कल्पनलो अंबेडकर कृषि अभिनंदनीयमनि अन्नारु। सीएम सूचनलकु अनुगुणंगा यूनिवर्सिटी अभिवृद्धि की कुल वर्ग वर्णालकु अतीतंगा अंदरु समिष्टिगा कृषि चेयालनी कोरारु। ई कार्यक्रमंलो वीसी तो पाटु उस्मानिया यूनिवर्सिटी प्रोफेसर ज्ञानेश्वर रिजिस्टर देवराजुलु पाल्गोन्नारु।
దాని ప్రకారం ఎస్ యూనివర్సిటీలో కూడా తప్పకుండా కూడా అన్నీ కూడా అమలు చేస్తున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశయాలు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించాలని హైయర్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని జరుపుతున్నారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మేమందరూ కలిసి యూనివర్సిటీ అభివృద్ధికి స్టూడెంట్స్ వెల్ఫేరు వాళ్ళ కెరీరు ఎంప్లాయీస్ వెల్ఫేరు వాళ్ళ కెరీరు అందరూ యునైటెడ్గా ముందుకు తీసుకెళ్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించి ఆయన ఆశయ సాధనకై పాటుపడదామని పేర్కొన్నారు. రాజ్యాంగంలో మార్పులు చేయాలని కొందరు కోరారు. బిఆర్ అంబేద్కర్ జయంతిని పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి వేడుకగా జరిపారు. ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడని జై సమైక్యాంధ్ర నాయకులు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. వైద్య రంగంలో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత డాక్టర్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఒక జాతి రత్నం అంబేద్కర్ గారు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అమల్లో జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఆయన చేసిన సంస్కరణలు రాబోయే తరాలకు ఒక మంచి అవకాశాలుగా ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతాయనే దానిలో ఎటువంటి సందేహం లేదు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు అంబేద్కర్ ఆశయాలు చిరస్థాయి. పాలకులు అంబేద్కర్ రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయటం లేదని దానికై మరో పోరాటం తప్పదని సిపిఐ నాయకులు రామానాయుడు అన్నారు. అవలంబిస్తున్నారు. రాజ్యాంగంలో హక్కులని అణగారిన వర్గాలకు ఇంకా బదిలీ చేయలేదు. దానికోసం మరొక స్వతంత్ర ఉద్యమం చేయాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. కుల వివక్షత వ్యతిరేక పోరాటం భారతదేశాత్మకంగా రావాల్సిన అవసరం ఉంది. బాబా అంబేద్కర్ కళ్ళని నిలదారాలంటే భారతదేశం ప్రభుత్వం అణధర్మ శాస్త్రాన్ని వదిలి భారతదేశంలో ఉన్నటువంటి అణగార వర్గాల కోసం చట్టాలు చేసిన అవసరం ఉంది. నిరుపేదలైనటువంటి భూమి లేని పేదలకందరికీ భూమి పంపిణీ ద్వారా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించారు. ప్రపంచ మేధావికి బీజేపీ ఘనంగా నివాళులు అర్పిస్తోందని సామంచి శ్రీనివాస్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నరేంద్ర మోడీ గారి పిలుపుని అందుకొని వాడ వాడల వేడుకగా ఉత్సవాలు చేస్తున్నాము. వారి యొక్క జీవిత విశేషాలను తెలిపేటువంటి ముఖ్యమైనటువంటి 5 ప్రదేశాలను, వారి యొక్క జన్మ ప్రదేశము, వారు చదువుకున్నటువంటి లండన్లో నివాసం ఉన్న ప్రదేశము, అదేవిధంగా పార్లమెంట్లో మొదటిసారి వారు గదిలో ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని, ఆ రకంగా 5 ముఖ్యమైనటువంటి ప్రదేశాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తూ రానున్నటువంటి కాలంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, జీవిత విశేషాలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర. అలాగే తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో డాక్టర్ బిఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ పులుగురు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు మున్రామయ్య, భువన్ కుమార్ రెడ్డి, పొన్నాల చంద్ర, బాలసుబ్రహ్మణ్యం, మహమ్మద్ బాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రకారం కానీ ఆయన రాసిన పార్లమెంట్లో విధానాలు కానీ భారతదేశం ఈ విధంగా ఉండాలి అంటే దానికి రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన బర్త్డే జరుపుకోవడం మా అందరి అదృష్టంగా భావిస్తూ. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు పసుపులేటి సురేష్ ఆధ్వర్యంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాలకులు కూడా అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన చేసిన దాన్ని పేపర్ల రూపంలో కాకుండా పాలన రూపంలో చూపించి ప్రజలందరికీ సమాన అభివృద్ధిని చూపించవలసిందిగా ఈరోజు తెలియజేసుకుంటున్నాను. పుత్తూరు పరిసర ప్రాంతాల ప్రజలు తమిళ ఉగాది వేడుకను ఘనంగా జరుపుకున్నారు. పుత్తూరు నగరి ప్రాంతాల్లో తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు. గురువారం తమిళ ఉగాది కావటంతో ప్రజలు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుత్తూరు పట్టణం ఈశ్వర ఆలయం నుండి పాలబిందెలతో మేళతాళాలతో బయలుదేరి బజారు వీధిలోని వినాయక స్వామి ఆలయానికి ఊరేగింపుగా చేరుకున్నారు. అనంతరం తమిళుల ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి వల్లీ దేవి అనే సమేత సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వహించారు. పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రజల్లో ఆరోగ్యం పట్ల మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. నగరంలోని గాంధీ భవన్లో నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. ఈ శిబిరాన్ని భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల అవగాహన లేకపోవడంతో పలువురు మృత్యువాత పడుతున్నారని వాపోయారు. ఏటా మెడికల్ టెస్టులు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన స్పృహను ప్రజలు అలవర్చుకోవాలని ఆయన కోరారు. టీటీడీ ప్రతి రెండో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించేలా చూస్తామని ఆయన చెప్పారు. అపోలో గ్లోబల్ హాస్పిటల్, కేర్ స్టార్, రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఎండీస్ కూడా మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఒకటి రెండు నెలల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ మరియు రాష్ట్రంలోని హాస్పిటల్స్ సంయుక్తంగా ఈ వైద్య సేవలు అందించేదానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నోకి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గోవింద నారాయణ. నెలవారీ నాటక ప్రదర్శనలను తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సుబ్బరాజు నాట్యకళా పరిషత్ నిర్వాహకులు గజేంద్ర సుబ్బరాజులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుబ్బరాజు మాట్లాడుతూ రాష్ట టీవీ నాటక రంగ అభివృద్ది సంస్థ సహకారంతో ఈ నెల 16వ తేదీన మహతిలో తెలుగు వెలుగు పద్య నాటకంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని నెలవారీ నాటక ప్రదర్శనలను ప్రారంభిస్తారని సుబ్బరాజు తెలిపారు. ఈ సమావేశంలో నాటక రంగ కళాకారులు వెంకటస్వామి, మల్లికార్జున, బ్రహ్మయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సాయంత్రానికి 48,292 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 7 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. 100 రూపాయల గదులు 20, 500 రూపాయల గదులు 6, 600 రూపాయల గదులు 4 అందుబాటులో ఉన్నాయి. అలాగే శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు వసంతోత్సవం 32, సహస దీపాలంకరణ సేవా టికెట్లు 176 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం తిరుమలకి వచ్చిన భక్తులు 18 లక్షల రూపాయలను అన్నదానం, గోసంరక్షణ, ప్రాణదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల వివరాలు శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు 10 గంటలకు 21, 11 గంటలకు 38, 12 గంటలకు 47, 1 గంటకు 62, 2 గంటలకు 51, 3 గంటలకు 38, 4 గంటలకు 62, 5 గంటలకు 79, 6 గంటలకు 87, 7 గంటలకు 96 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లు బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అప్రెంజ్ బంగారం 10 గ్రాముల ధర 29,630 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాం ధర 2,770 రూపాయలు. వెండి 1 కిలో ధర 38,495 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాం ధర 41.20 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగకర్తకు జిల్లా వ్యాప్తంగా ఘననివ్వాలి, ఆయన ఆశయ సాధనకై పనిచేస్తామని ప్రతిన. బిఆర్ అంబేద్కర్ 120వ జయంతిలో ప్రముఖులు. ప్రజలందరూ సమానమేనని చాటిన గొప్ప మానవతావాది అంబేద్కర్. కుల వ్యవస్థను నిర్మూలించడమే నిజమైన నివాళి. టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడి కృష్ణమూర్తి. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి పక్కా ఇండ్లు, నిమ్నజాతుల సంక్షేమానికి టీడీపీ కృషి. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తాం. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించడంలో ఎన్టీఆర్ కృషి మరవలేనిది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కు సరైన గౌరవం ఇవ్వలేదు. ఎమ్మెల్సీ గాలి బొద్దు కృష్ణమనాయుడు. స్నేహం, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం కృషి చేసిన మహనీయుడు, జాతికి చైతన్య స్ఫూర్తి ప్రదాత డాక్టర్ అంబేద్కర్. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.